హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ స్పోర్ట్స్. టెక్నికల్ డిలేస్ వచ్చాయి, నేను ఆల్రెడీ వీడియోస్ అంతా చేసి రెడీగా ఉంచాను, బట్ బికాస్ ఆఫ్ సమ్ కరెంటు అండ్ అలాగే ఇంటర్నెట్లో సమ్ ఇష్యూస్ వచ్చాయి, అందుకే అప్లోడ్ చేయలేకపోయాం. మళ్ళీ పొద్దున వచ్చి మళ్ళీ చేయాల్సి వస్తుంది. సో ఎస్, సిఎస్కే వర్సెస్ ఢిల్లీ క్వాలిఫైర్ వన్ మ్యాచ్ రివ్యూ చూసుకుంటే టూ థింగ్స్ చాలా స్ట్రాంగ్గా కనిపించాయి. ఒకటి బిలీఫ్, ఇంకొకటి రిలీఫ్. ఏంటి బిలీఫ్ రిలీఫ్ అనుకుంటున్నారా? రిలీఫ్ ఏంటంటే, చెన్నై సూపర్ కింగ్స్కి రాబిన్ తప్ప ఫైర్ అవ్వడం. లాస్ట్ 2-3 మ్యాచెస్లో తను సరైన రీతిలో ఆడలేకపోవడం, తనకు అవకాశం వచ్చిన అందిపుచ్చుకోలేకపోవడం, రాబిన్ తప్ప ఏంటబ్బా సురేష్ రైనా ప్లేస్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుందా, ఇటువంటి క్రూషియల్ ఎన్కౌంటర్లు ఇంకా రాయినా లేకపోవడం, అదే స్క్వాడ్తో వెళ్ళడం, ఏంటి పరిస్థితి అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఒక రిలీఫ్ వచ్చింది. ఆ రిలీఫ్ ఏంటి అంటే, రాబిన్ తప్ప ఈ విజయం రావడానికి చాలా దోహదపడ్డాడు. రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా ఆడాడు, నో డౌట్స్ అబౌట్ దట్. రాబిన్ తప్ప ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళిన సక్సెస్ఫుల్ అయ్యాడు, అందుకే వాళ్ళకి ఇంత బాగా కుదిరింది ఆ రన్ చేజ్లో. ఆ తర్వాత బిలీఫ్ ఏంటి అంటే, ఇంత ప్రాబ్లమ్స్లో ఉన్న, క్రికెట్ చాలా తక్కువగా ఆడుతున్న, క్రంచ్ సిచ్యువేషన్లో ఉన్న, నేను ఇంకా కొట్టగలను అనే నమ్మకంతో ఒక మనిషి ఫీల్డ్ మీద దిగాడు. ఆనెస్ట్గా చెప్పాలంటే తనకు కూడా తెలుసు, తను తన స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోతున్నాడు, సిఎస్కేకి కావాల్సిన విధంగా దోహదపడలేకపోతున్నాడు బ్యాటింగ్లో అని తను ఒప్పుకున్నాడు కూడా ఒకనొక మ్యాచ్లో టాస్లో. కానీ ఇక్కడ మాత్రం గ్రౌండ్ డైమెన్షన్స్ ఎలా ఉన్నాయి, ఎవరు వేసే అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువైపు స్వింగ్ చేస్తే బాగుంటుంది, షార్ట్ బాల్ వస్తుందా స్లోవర్ బాల్ వస్తుందా, ఈ షార్టర్ లెంత్కి హీవ్ చేయడానికి నా దగ్గర పవర్ ఉందా అని ఒక క్యాలిక్యులేషన్స్ చేసుకొని ఒక బిలీఫ్తో దిగాడు, కొట్టాడు, గెలిపించాడు, మరొక్కసారి ఫైనల్స్కి సిఎస్కేని తీసుకెళ్లాడు తలా ధోని. విరాట్ కోహ్లీ కూడా ట్వీట్ పెట్టాడు, ద గ్రేటెస్ట్ ఫినిషర్ ఇస్ బ్యాక్ అని చెప్పేసి. వచ్చేరాంగన్ ఒక డాట్ బాల్, ఆ తర్వాత 6, ఒక డాట్ బాల్, ఆ తర్వాత ఒక 4, ఒక ఇన్సైడ్ ఎడ్జ్ 4, ఆ తర్వాత 4 మ్యాచ్ ఫసక్. సో 6 బాల్స్లో 18 కొట్టాడు, 300 స్ట్రైక్ రేట్తో, ఒక 6 ఉంది, 3 4లు ఉన్నాయి. వేరే రేంజ్లో ధోని ఆట కనిపించింది, బారింగ్ దట్ ఇన్సైడ్స్, మిగతా అన్ని కూడా మంచి స్ట్రాంగ్ షాట్స్, గ్రౌండ్ డైమెన్షన్స్ని దృష్టిలో పెట్టుకుని ఆడాడు, ఆ ఫినిష్ని అందించాడు. సిఎస్కే మొహాల్లో ఒక చిరునవ్వు అనేది వచ్చింది, వాళ్ళ ఫ్యాన్స్ మొహాల్లో చిరునవ్వు వచ్చింది, వాళ్ళందరిలో ఉత్సాహం ఉత్తేజం అనేది కనిపిస్తూ వచ్చింది. దీనికన్నా ముందు ఏం జరిగింది, ఎంఎస్ ధోని టాస్ గెలిచాడు, వరుసగా మ్యాచ్లో టాస్ ఓడిపోయిన తర్వాత టాస్ గెలిచాడు, ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మనం నిన్న ప్రివ్యూలో కూడా అదే చెప్పుకున్నాం, టాస్ గెలిస్తే ఎంఎస్ మైట్ జస్ట్ లుక్ టు ఫీల్డ్ అని చెప్పేసి రిషబ్ పంత్ కూడా ఫీల్డింగ్ చేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే తనకి తెలుసు చేస్ చేయడానికి కొంచెం ఆ డ్యూ దోహదపడుతుంది, సిఎస్కే బ్యాటింగ్ అంత స్ట్రాంగ్గా లేదు, సో డెఫినెట్లీ వాళ్ళని ప్రెషర్లో పెట్టాలని రిషబ్ పంత్ కూడా అనుకున్నాడు. వాళ్ళలో వన్ చేంజ్ కనిపించింది, టామ్ కరణ్ వచ్చాడు. మార్కస్ స్టోయినిస్ వస్తాడు అని చెప్పేసి రికీ పాంటింగ్ అన్నాడు, బట్ మార్కస్ స్టోయినిస్ ఇంకా పూర్తి స్థాయిలో బహుశా ఫిట్ కాలేదేమో. టామ్ కరణ్ వచ్చాడు. టామ్ కరణ్ వచ్చిన తర్వాత వాళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే పృథ్వీ షా శిఖర్ ధవన్లో 1% ప్లేడ్ అల్టిమేట్, అద్భుతంగా ఆడాడు. అయ్యర్ సరిగా ఆడలేకపోయాడు, రిషబ్ పంత్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో వీళ్ళ ఈ ఢిల్లీ బాయ్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుండడంతో, షా అలాగే పంత్ అండ్ మధ్య మధ్యలో చిన్న చిన్న కాంట్రిబ్యూషన్స్, హెట్ మైర్ వీళ్ళ అనేది కాంట్రిబ్యూషన్స్ రావడంతో ఈ స్కోర్ అనేది నమోదైంది, ఒక అద్భుతమైన స్కోర్ నమోదైంది. అఫ్కోర్స్ లాస్ట్ ఓవర్ కొంచెం బాగా వేసిన, ఆ తర్వాత కొన్ని షాట్లు కనిపించిన, ఒక మంచి స్కోర్ అనేది నమోదు చేశారు. అనొచ్చు ఒక 10-15 రన్స్ షార్ట్ అయ్యారు, అదేం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఆన్ పార్ స్కోర్ అది, వీళ్ళ దగ్గర ఉన్న బౌలింగ్ లైన్ అనేది కంప్లీట్లీ ఆన్ పార్ స్కోర్ అది. అండ్ ఆ తర్వాత ఈ ఇన్నింగ్స్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కానీ క్యాలిక్యులేటెడ్ హిట్టింగ్ కూడా చేశారు. అండ్ రిషబ్ పంత్ ఒక స్థాయిలో ఒక ఫినిషర్గా ఎదగడానికి ఈ ఇన్నింగ్స్ అనేది వన్ ఆఫ్ ద మెనీ ఎగ్జాంపుల్స్, మన రిషబ్ పంత్ యాజ్ అ ఫినిషర్ గురించి మనం మాట్లాడుకుంటున్న ఈ తరుణంలో. సో ఇటువంటి ఇన్నింగ్ రిషబ్ పంత్ ఆడడం అనేది విరాట్ కోహ్లీ సీన్ ద మ్యాచ్, ఫినిషర్ గురించి ఎలాగైతే ఆలోచిస్తుందో ఆ ఫినిషర్ సక్సెసర్ గురించి కూడా అలాగే ఆలోచించుంటాడు. ట్వీట్ పెట్టలేదు, బహుశా వాళ్ళతో మ్యాచ్ ఉంది కాబట్టి ట్వీట్ పెట్టలేదేమో, రైట్. సో ఆ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత ఫాఫ్ డుప్లెసీ తొందరగా అవుట్ అయిపోయాడు, ఫాఫ్ డుప్లెసీ తొందరగా అవుట్ అయిపోయిన తర్వాత ప్రెషర్లో ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్ 2 ఇన్నింగ్స్లో ఆడలేదు, సిఎస్కేకి సరైన మొమెంటం దొరకలేదు. ఫాఫ్ డుప్లెసీ లాస్ట్ ఇన్నింగ్స్లో బాగా ఆడాడు కాబట్టి ఆ మాత్రం స్కోర్ అన్న వచ్చింది. ఫాఫ్ ఈజ్ అవుట్. ఢిల్లీ అందరికీ తెలిసింది ఏంటి అంటే, రుతురాజ్ గైక్వాడ్ని అవుట్ చేస్తే మ్యాచ్ సిఎస్కేకి చాలా కష్టంగా ఉంటుంది. దే బోల్డ్ వెల్, వీళ్ళిద్దరూ బ్యాటెడ్ వెల్, బాల్కి బ్యాటింగ్ మంచి కాంటెస్ట్ చూసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత 111/1 దగ్గర నుంచి 119/4కి వచ్చారు. సూపర్ లెవెల్ ఆఫ్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్, క్యాప్టెన్సీ, తర్వాత కొన్ని బ్యాడ్ షాట్స్ అన్నీ కలిసి మొత్తం అంతా ఢిల్లీ వైపు గేమ్ ఇట్లా తిరిగింది. అట్లా తిరిగి షార్దుల్ ఠాకూర్ వచ్చాడు అక్కడ. తనని పంపించడానికి రీజన్ ఏంటంటే ఒక హిట్టింగ్ చేస్తాడే మరి, బహుశా షార్టర్ బౌండర్ని అడ్వాంటేజ్ తీసుకుంటాడు, తను అలాంటి షార్ట్లే ఆడతాడు కాబట్టి అనుకున్నారేమో. ఆ ప్లాయ్ అనేది వర్కౌట్ కాలేదు. బహుశా బ్యాటింగ్ చేయగలడా, ఒక కేఆస్ ఏమైనా సృష్టిద్దామని ధోని అనుకుని ఉంటాడు, బట్ కేఆస్ ఇంత దాంట్లో ఆ రిస్క్ అనేది బహుశా ఈసారి మాత్రం రివార్డింగ్గా లేదు. 4 వికెట్లు పడ్డాయి, 5వ వికెట్ పడింది రుతురాజ్ గైక్వాడ్ పడ్డాడు. రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయిన తర్వాత దెన్ ఇప్పుడు మధ్యలో వాట్స్ హ్యాపెనింగ్ అన్నట్టు అయిపోయింది. ఎందుకు వాట్స్ హ్యాపెనింగ్ అన్నట్టు అయిపోయింది రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయిన తర్వాత అంటే, ఎంఎస్ ధోని వాక్డ్ అవుట్.
ధోని రావడం అనేది చాలామంది మధ్యలో క్వశ్చన్ మార్క్స్ వచ్చాయి. అక్కడ బ్రావో జడేజా ఉన్నాడు, వైస్ ధోని కమింగ్, ఏ విధంగా హెల్ప్ అవుతుంది, ఫామ్లో లేడు, ఏంటి పరిస్థితి అని. కానీ అక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటుంటే మీ గ్రౌండ్ డైమెన్షన్స్ గ్రాఫిక్ కూడా వచ్చింది. సో అప్పుడు అర్థమైంది, ఓకే ఫైన్, ఇస్ టేకింగ్ దట్ రిస్క్. ఆ బిలీఫ్ ఉంది తనలో, ఇస్ టేకింగ్ దట్ రిస్క్ అని. ఫస్ట్ బాల్ డాట్ బాల్ ఆవేజ్ చేసింది దాంట్లో. నెక్స్ట్ బాల్ ఒక్కటి పీకాడు, అట్టికి ఒకటి పీకాడు. ఆవేష్ ఖాన్కి ఆ సిక్స్ పడిన తర్వాత అర్థమై ఉంటుంది అని. అతను మంచి కంబ్యాక్ చేశాడు, ఒక స్లో బాల్ పడింది ఫస్ట్, అది షార్ట్ బాల్ పడింది, అర్థం చేసుకుంటూ కొట్టాడు. అతను ఇంకో బాల్ వేశాడు, డాట్ బాల్. ఆ తర్వాత సింగిల్, ఒక సింగిల్ తర్వాత 4-4-4 మ్యాచ్ ఫసక్. సో లాస్ట్లో ధోని చూపించిన మెరుపులకి ముందు రుతురాజ్ వేసిన ఒక ఫౌండేషన్, ఆ తర్వాత రాబిన్ ఇచ్చిన యాక్సలరేషన్, తర్వాత ధోని ఇచ్చిన ఫ్లరిష్ ఫినిష్, ఇవన్నీ కలిసి చేజ్ని సెటప్ చేసి పూర్తిగా ప్యూర్గా చేజ్ వెళ్ళిందంటే ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ చాలా బాగా వేశారు. చాలామంది అనేది ఏంటి అంటే కనుక రబాడా వేయొచ్చు కదా లాస్ట్ ఓవర్, టామ్ కరణ్ ఎందుకు వేశాడు అని. టామ్ కరణ్ 2 వికెట్స్ తీశాడు, ఢిల్లీ వైపు మ్యాచ్ తిప్పడానికి తన కారణం అయ్యాడు. అన్నీ బాగా జరుగుతూ వచ్చాయి. ఇదే మ్యాచ్ తీసుకొచ్చారు, ఆడాడు, 2 వికెట్లు తీశాడు. సో ఏ క్యాప్టెన్ అనుకున్నా కూడా ఈజ్ డూయింగ్ వెల్ కదా, తనకే ఓవర్ ఇద్దామనే ఆలోచనలో ఉంటాడు. సో అందులో రిషబ్ పంత్ని తప్పుపడడానికి లేదు. ఆవేష్ కనుక ముందు ఓవర్ ఇచ్చాడు, బహుశా రబాడా 3 ఓవర్స్ 23 వేస్తాడు, కొట్టేస్తారేమో అని అనుకున్నాడు, లేదు తెలియదు. బట్ సక్సెస్ఫుల్ సైడ్స్ లైక్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ క్రూషియల్ మ్యాచెస్ ఎందుకు గెలుస్తారు అంటే ఇటువంటి క్రంచ్ సిచ్యువేషన్స్లో వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ బౌలర్స్కి వెళ్ళిపోతారు. వాళ్ళ గుడ్ డే ఉన్నా, బ్యాడ్ డే ఉన్నా, ఇంకేదే ఉన్నా కూడా వాళ్ళకే వెళ్తారు. అందుకే వాళ్ళు ఆ సక్సెస్ అనేది రావడానికి కారణమైంది. బహుశా రిషబ్ పంత్ మిస్ ది ట్రిక్ దేర్ అనిపించింది, గోయింగ్ బిహైండ్ ది ఎక్స్పీరియన్స్ బౌలర్. లాస్ట్ ఓవర్ టామ్ కరణ్ ఫైన్, బట్ అంతకుముందు రబాడాని తీసుకొచ్చి వేసి ఉంటే కనుక ఎలా ఉండేది అనే ఆలోచన రిషబ్ పంత్ మధ్యలో ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అశ్విన్ తన ఫుల్ కోట్ అవైలేకపోయాడు, అక్షర్ డిడ్ వెల్. సో ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి రిషబ్ పంత్ బౌలింగ్లో ఆ ఒక్క చిన్న ప్రాబ్లం తప్ప ఢిల్లీ క్యాపిటల్స్ డి ఎవ్రీథింగ్ రైట్. సిఎస్కేకి కావాల్సిన బూస్ట్కి మించి వచ్చింది ఆ బా బూస్ట్. ఎందుకంటే ధోని ఫినిషింగ్ అనేది ఒక ఇమోషన్, ధోని ఫినిషింగ్ అనేది ఒక నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఒక ఇమోషన్ అది. అండ్ అది మళ్ళీ కనిపించిందంటే ఆ ఉత్సాహం, ఉత్తేజం, ఉల్లాసం మామూలుగా ఉండదు. అండ్ వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా ఫైనల్స్కి వెళ్ళిపోయారు. జస్ట్ రిమెంబర్ 2010 ధోని ఏం చేశాడు, వచ్చాడు, కొట్టి కొట్టాడు, తను కూడా కొట్టుకున్నాడు, ఫైనల్స్ తీసేప్పుడు గెలిపించేశాడు. సో ఆ బిలీఫ్లో వాళ్ళందరూ ఉన్నారు. ఇంకోటి ఏంటి, సిఎస్కే ఎప్పుడైతే నెంబర్ 2 ఫినిష్ చేసిందో అప్పుడప్పుడు వాళ్ళు టోర్నమెంట్ గెలిచారు. అలాగే వచ్చిన అంశాలు ఇవన్నీ. సో దే జస్ట్ వాంట్ దట్, ఆ ఫీలింగ్ అనేది వాళ్ళకి కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు, సిఎస్కే ఫ్యాన్స్ అందరూ కూడా. సో అలాంటి తరుణంలో ధోని వచ్చి ఫినిష్ చేయడం డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. నా డీసీ లెఫ్ట్ టు వెయిట్, ఆర్సీబీ ఆర్ కేకేఆర్ తో ఆడాలనేది వెయిట్ చేయాలి. అప్పటిదాకా చూద్దాం మనం ఏం జరగబోతుందో ఆర్సీబీ అండ్ కేకేఆర్ మ్యాచ్లో. థ్యాంక్ యూ సో మచ్.